ఆ కారణాల్లో ఒక కారణం మనం చూసాము, నికా అంటే పెళ్ళి. పెళ్ళి కూడా ఒక కారణం. పెళ్ళి వల్ల కూడా కొంతమంది వారసులు అవుతారు, వారసత్వంలో వాళ్ళకి హక్కు వస్తుంది. ఎగ్జాంపుల్గా నేను పెళ్లి చేసుకుంటే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను చనిపోతే నా డబ్బుల్లో నేను ఏదైతే ఆస్తి వదిలి వెళ్తానో ఆ ఆస్తిలో నా భార్యకు కూడా హక్కు ఉంటుంది. ఈ భార్యకు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా భార్య హక్కుదారులు అయ్యింది అంటే పెళ్లి వల్ల. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆ పిల్ల నా ఆస్తిలో నా డబ్బుల్లో హక్కురాలు అవుతుంది. ఆ పిల్లకి కూడా దాంట్లో ఆస్తి దొరుకుతుంది, ఆ పిల్ల వారసులారు అవుతుంది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మా వైఫ్ ఒకవేళ చనిపోతే మా వైఫ్ యొక్క ఆస్తిలో నాకు హక్కు ఉంటుంది. అది దేని వల్ల, ఈ నికాహ్ వల్ల. అంటే ఏమిటంటే నికాహ్ కూడా ఒక కారణం. నికాహ్ వల్ల కూడా ఒక వ్యక్తి వారసుడు అవుతాడు, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీ వారసురాలు అవుతుంది. ఈ విషయం అల్హమ్దుల్లా మనం తెలుసుకున్నాం. ఈ విషయం నేను ఎందుకు రిపీట్ చేశాను అంటే, ఎప్పుడు వరకు అయితే నికాహ్ ఉంటుందో అప్పుడు వరకే వాళ్ళు ఒకరికొకరు వారసులు అవుతారు. ఈ కారణం ఎప్పుడు వరకు అయితే ఉంటుందో అప్పుడు వరకే వాళ్ళు ఒకరికి ఒకరు వారసులు అవుతారు. ఈ కారణం అక్కడి నుంచి ఒకవేళ సమాప్తం అయిపోతే, ఆ కారణం అక్కడ ఉండకపోతే, మరియు అక్కడ వారసత్వ హక్కు కూడా అక్కడ ఉండదు. వాళ్ళు ఒకరికి ఒకరు వారసులు కూడా కాలేరు. అయితే ఈ కారణం ఎలా అయిపోతుంది, ఎలా అక్కడి నుంచి ఎండ్ అయిపోతుంది, ఎలా సమాప్తం అయిపోతుంది అంటే తలాఖ్ వల్ల, విడాకులు, డైవర్స్. డైవర్స్ వల్ల ఏమైపోతుంది, ఆ నికా ఏదైతే కారణం ఉందో వారసులు అవ్వడానికి, ఒకరికొకరు వారసులు అవ్వడానికి, డైవర్స్ వల్ల ఆ విడాకుల వల్ల ఏమైపోతారు, వాళ్ళ మధ్యలో ఏదైతే కారణం ఉందో ఆ కారణం అక్కడి నుంచి సమాప్తం అయిపోతుంది. అప్పుడు దాని తర్వాత తలాఖ్ తర్వాత ఒకరికి ఒకరు వాళ్ళు వారసులు కాలేరు. భార్య భర్తకి వారసులు కాలేడు, అలాగే భర్త కూడా భార్యకి వారసులు కాలేడు. అయితే మా సోదరా, ఈ విషయం ఎందుకు చెప్పడం జరిగిందంటే, తలాఖ్ ఒక విషయంలో అంటే విడాకులు ఏదైతే ఉందో, ఒకవేళ ఒక వ్యక్తి భార్యకి విడాకులు ఇచ్చేస్తే అప్పుడు ఆ భార్య ఎప్పుడు వారసురాలు అవుతుంది, ఎప్పుడు వారసురాలు అవ్వదు, దీని గురించి మనం పుస్తకాల్లో చూసినట్లయితే ఉలమాలు, పెద్ద పెద్ద ఉలమాలు దీని గురించి చాలా డీటెయిల్స్ రాశారు. చాలా డీటెయిల్స్ గా దీని గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి చాలా డీటెయిల్స్ గా పుస్తకాల్లో మనకు దీని గురించి డీటెయిల్స్ దొరుకుతాయి. కానీ షార్ట్ లో చెప్పాలంటే, అంటే విడాకుల తర్వాత ఒక భార్య, నేను ఒక నా భార్యని విడాకులు ఇచ్చేస్తే ఆ భార్య వారసురాలు అవుతుందా అవ్వదా అని ఒక ప్రశ్న వస్తే దానికి చాలా డీటెయిల్స్ గా సమాధానం ఉంది. కానీ షార్ట్ గా చెప్పాలి అంటే, ఒకవేళ నేను విడాకులు ఇచ్చిన తర్వాత ఆ భార్య రెండు పరిస్థితుల్లో ఉంటుంది. విడాకులు ఇచ్చిన తర్వాత ఈ పాయింట్ మీరు చాలా ఈ పాయింట్ ని మీరు నోట్ చేసుకోవాలి, మరియు చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ ని మీరందరూ వినాలి. విడాకులు ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి తన భార్యకి విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆ భార్య రెండు పరిస్థితుల్లో ఉంటుంది. టూ సిచ్యువేషన్స్, రెండు సిచ్యువేషన్స్ అక్కడ ఉంటాయి. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ భార్య తలాఖే రజీఈ ఆ భార్యకి ఇవ్వడం జరుగుతుంది. తలాఖే రజీఈ అంటే ఏంటి, పరస్పర విడాకులు. అంటే తలాఖే రజీఈలో మళ్ళీ మాటకు వెనుక తీసుకొని, అంటే ఒక వ్యక్తి తలాఖ్ ఇచ్చేసిన తర్వాత లేదు నేను నీకు తలాఖ్ ఇవ్వను, నువ్వు మళ్ళీ నా భార్యగా వచ్చేయి అని చెప్పే వ్యక్తి ఉంటుంది. ఎప్పుడు తలాఖ్ రజీఈలో, దానికి తలాఖ్ రజీఈ అంటారు. రజీఈ అంటే రిటర్న్ అవ్వడం, మాటను వెనుక తీసుకోవడం. అర్థమవుతుందిగా. తలాఖ్ లో షరియత్లో మనకు, ఇస్లాంలో మనకు మూడు ఛాన్సెస్ అల్లాహ్ తబారక్ వతాలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. అంటే మూడు సార్లు ఒక వ్యక్తి తన భార్యని విడాకులు ఇచ్చి మళ్ళీ ఆ మాటని రిటర్న్ తీసుకొని భార్యగా ఆ స్త్రీకి చేసుకోవచ్చు. రెండు సార్లు పర్మిషన్ ఉంటుంది, మూడోసారి తలాఖ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా అది ఏమైపోతుంది, ఇంకా అది తలాఖే బాయిన్ అయిపోతుంది. తలాఖే బాయిన్ అంటే మార్చలేని విడాకులు. ఇంకా ఆ విడాకుల్లో రిటర్న్ ఉండదు, మళ్ళీ రిటర్న్ రావాలంటే అప్పుడు ఆ విషయం జరగదు. అయితే
ఆ వ్యక్తి తలాక్ ఇచ్చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క భార్య ఆ స్త్రీ రెండు పరిస్థితుల్లో ఉంటుంది. మొదటి పరిస్థితి ఏమిటి, ఆ స్త్రీ తలాక్ రజీలో ఉంటుంది, అంటే పరస్పర విడాకులో ఉంటుంది. అంటే ఏమిటి, ఆ స్త్రీ యొక్క భర్తకి ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ ఆ వ్యక్తి మాట రిటర్న్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, తీసుకొని మళ్ళీ ఆ స్త్రీకి భార్యగా చేసుకోవచ్చు. రెండో పరిస్థితి ఏమిటి, ఆ వ్యక్తి తన భార్యకి లాస్ట్ ఛాన్స్ కూడా యూజ్ చేసేసి ఉంటారు, తలాక్ బాయిన్ అయిపోయి ఉంటుంది. అంటే అది ఏంటి, మార్చలేని విడాకులు అయిపోయి ఉంటుంది, ఇప్పుడు మాట రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. దీని గురించి కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, కానీ షార్ట్ లో ఏమిటంటే రెండో పరిస్థితులు తలాక్ యొక్క విషయం కూడా చాలా డీటెయిల్ విషయం ఇది కూడా. అయితే ఒకవేళ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, అప్పుడు విడాకులు ఇస్తే ఆ భార్య ఆ స్త్రీ ఒకవేళ ఈ సమయంలో, అంటే దానికి ఒక సమయం ఉంటుంది, ఒక సమయంలో భార్య భర్త ఏం చేయవచ్చు, ఆ భార్యకి ఏదైతే విడాకులు ఇచ్చారో ఆ మాటకి రిటర్న్ తీసుకోవచ్చు, కానీ దానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలో తీసుకుంటేనే ఆ మాట రిటర్న్ తీసుకున్నట్టు ఆ స్త్రీ మళ్ళీ భార్య అయిపోతుంది. ఒకవేళ ఈ సమయం ఏదైతే సమయం ఉందో మాట రిటర్న్ తీసుకోవడానికి, ఆ సమయంలో ఈ భర్త చనిపోతే అప్పుడు ఆ స్త్రీ కూడా ఈ వ్యక్తి యొక్క ఆస్తిలో వారసురాలు అవుతుంది, హక్కులు అవుతుంది. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో పరస్పర విడాకులు దేనికైతే మనం అంటాం, తలాక్ రజీ దేనికైతే మనం అంటామో, అంటే దేంట్లో అయితే మాట ఎనుక తీసుకోవడానికి టైం ఉంటుంది, మరియు ఎంత టైం అయితే ఎంత సమయం అయితే ఉందో ఎంత కాలం అయితే ఉందో ఆ కాలంలో ఒకవేళ ఈ భర్త చనిపోతే, ఆ కాలంలో చనిపోయాడు కాబట్టి అంటే ఇంకా పూర్తిగా డైవర్స్ అవ్వలేదు, పూర్తిగా విడాకులు కాలేదు కాబట్టి ఉలమాను ఏం చెప్పారు, ఆ స్త్రీ ఆ భార్య ఈ వ్యక్తి యొక్క ఆస్తులో వారసురాలు అవుతుంది. రెండో సిచ్యువేషన్ అంటే మార్చలేని విడాకులు ఇచ్చేసారు, అంటే ఇప్పుడు మాట రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, మాట రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఆ సిచ్యువేషన్ లో ఆ తలాక్ ఆ డైవర్స్ ఒకవేళ ఆ వ్యక్తి తన భార్యకి ఇచ్చేసి ఉంటే, దాని తర్వాత ఒకవేళ ఈ భర్త చనిపోతే అప్పుడు ఆ స్త్రీ ఈ వ్యక్తి యొక్క ఆస్తులు వారసురాలు అయ్యే హక్కు ఈ స్త్రీకి ఉండదు. అయితే ఒకవేళ డైవర్స్ ఇచ్చిన తర్వాత మాట రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఫస్ట్ తలాక్ ఉంది, రెండో తలాక్ ఉంది, అది కూడా తలాక్ ఇచ్చిన తర్వాత ఎంత సమయం అయితే ఉంటుందో ఆ సమయంలో ఒకవేళ ఈ వ్యక్తి చనిపోతే అప్పుడు ఆ భార్యకి ఈ వ్యక్తి యొక్క ఆస్తులో హక్కు ఉంటుంది. ఒకవేళ ఆ సమయం తర్వాత చనిపోయాడు, లేదంటే మూడో ఛాన్స్ కూడా యూజ్ చేశాడు, తలాక్ యొక్క మూడో ఛాన్స్ కూడా యూజ్ చేశారు, ఆ తర్వాత ఈ వ్యక్తి చనిపోతే ఆ స్త్రీ ఆ భార్యకి ఈ వ్యక్తి యొక్క ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండదు, అప్పుడు ఆ భార్య వారసురాలు కాలేదు. అయితే ఈ విషయం ఎందుకు చెప్పడం జరిగిందంటే, నికాహ్ కూడా ఒక కారణం, నికాహ్ వల్ల కూడా పెళ్లి వల్ల కూడా కొంతమందికి వారసులు అవుతారు, కానీ ఒకవేళ ఈ కారణం అక్కడ నుంచి సమాప్తం అయిపోతే అప్పుడు వాళ్ళు వారసులు కాలేరు. ఇది ఎలా సమాప్తం అయిపోతుంది, డైవోర్స్ వల్ల, హక్కులు మరియు తలాక్ వల్ల, మరియు తలాక్ లో కూడా ఈ విషయం మనం తెలుసుకున్నాము, ఎలాంటి డైవోర్స్ లో ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఈ స్త్రీ వారసురాలు అవుతుంది, మరియు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఈ స్త్రీ వారసురాలు కాలేదు, వారసురాలు అయ్యే హక్కు ఉండదు. దీనిలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, షార్ట్ గా నేను రెండు మాటల్లో మీకు ఈ విషయం చెప్పాను. అయితే మా సోదరులారా, ఇప్పుడు దీని తర్వాత ఇన్షాల్లాహ్ తబారక్ వతాలా మనం ఒక మెయిన్ టాపిక్ లోకి ఇన్షాల్లాహ్ తబారక్ వతాలా వెళ్తాము. ఆ మెయిన్ టాపిక్ ఏమిటంటే వారసులు ఎవరు అవుతారు. ఇప్పటి వరకు మనం ఏ అయితే టాపిక్స్ చూసామో ఈ అన్ని టాపిక్స్ మనం గుర్తు పెట్టుకోవాలి, వారసత్వపు విద్యని సంబంధించినయే అన్ని. కానీ ఈ అన్ని టాపిక్స్ ఏమిటి, పక్కన మనకు యూజ్ అవుతాయి, పక్కన నుంచి మనకు యూజ్ అవుతాయి, కానీ మెయిన్ టాపిక్ ఏమిటి, వారసత్వపు విద్యలో వారసులు ఎవరు అవుతారు, మరియు ఎప్పుడు అవుతారు, మరియు వాళ్ళకి వాటా ఎంత, ఇది మెయిన్ టాపిక్. మెయిన్ టాపిక్ ఏంటి, మూడు విషయాలు, ఎవరు వారసులు అవుతారు ఫస్ట్ విషయం, రెండవ విషయం ఎప్పుడు అవుతారు, అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరెవరైతే వారసులు అవుతారో, వారసులు అయ్యే హక్కు ఎవరెవరికి అయితే ఉందో, ప్రతిసారి అందరూ కలిసి వారసులు అవ్వలేరు. ఇప్పుడు ఇన్షాల్లా మీ ముందు అదే టాపిక్ వస్తుంది, వారసులు ఎవరెవరు అవుతారు అని. అంటే ఈ ఎంతమంది అయితే వారసులు అయ్యే హక్కు ఉందో
వాళ్లలో మాత్రమే ఈ వారసత్వపు డబ్బు వెళ్తుంది. వాళ్ళని మించి వేరే వాళ్ళ దగ్గర వారసత్వపు డబ్బు వెళ్ళదు. వాళ్ళు వారసత్వంలో హక్కుదారులు కాలేరు. కానీ రెండో విషయం ఏమిటి, ఎప్పుడు అవుతారు అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళందరూ వారసులు కాలేరు. ఒకళ్ళు వారసులు అవుతే వేరే వారసుడు కాలేడు. అంటే ఆ వ్యక్తికి కూడా హక్కు, ఆ వ్యక్తి కూడా హక్కు వారుడు అవుతాడు. కానీ ఎప్పుడు, ఈ వ్యక్తి లేనప్పుడు అని కొన్ని దానికోసం కూడా షరతులు ఉన్నాయి. అవి కూడా ఇన్షాల్లా తర్వాత ఈ రెండు టాపిక్ మనం చూద్దాం. ఎవరెవరు వారసులు అవుతారు, ఎప్పుడు అవుతారు, మరియు వాళ్ళకి హక్కు ఎంత. ఈ మూడు టాపిక్స్ మెయిన్ టాపిక్స్. అయితే ఈ మూడు టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ ఇన్షాల్లా తర్వాత మనం చూద్దాం, వారసులు ఎవరెవరు అవుతారు, ఎవరెవరికి వారసత్వంలో హక్కు ఉంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన రిలేషన్స్ లో, ఆ వ్యక్తికి సంబంధించి చాలా రిలేషన్స్ ఉంటాయి, ఆ వ్యక్తికి సంబంధించిన చాలా రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ ఏ రిలేషన్ బంధంలో ఉన్న వాళ్ళకి ఈ హక్కు దొరుకుతుంది, ఎవరెవరు వారసులు అవుతారు. ఫస్ట్ మనం చూద్దాం పురుషుల్లో ఎవరెవరు వారసులు అవుతారు, పురుషుల్లో ఎవరెవరు వారసులు అవుతారు, వారసులు అయ్యే హక్కు ఎవరెవరికి ఉంది. అయితే వీళ్ళు మొత్తం 15 మంది. ఎంతమంది పురుషుల్లో వారసులు అయ్యేవారు, ఎంతమంది? మొత్తం 15 మంది. ఆ 15 మంది గురించి ఇన్షాల్లా తబారతాల నేను పోయిన క్లాస్ లో కూడా, లాస్ట్ క్లాస్ లో దీని గురించి వివరించడం జరిగింది. కానీ ఆ క్లాస్ సరిగ్గా రాలేదు కాబట్టి మళ్ళీ ఆ 15 మంది గురించి ఇన్షాల్లా తబారతాల ఈ క్లాస్ మీకు చెప్తాను. ఆ 15 మంది ఎవరు, మీరందరూ ఇన్షాల్లా తబారతాల ఈ 15 మంది గురించి నోట్ చేసుకోండి. నేను చెప్పేటప్పుడు కొంచెం వివరిస్తాను, ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే వివరించకపోతే ఆ రిలేషన్స్ మనకి అర్థం కావు. కొన్ని రిలేషన్స్ వివరించకపోతే అర్థం కావు. అందుకని మీరేం చేయండి, అన్ని రిలేషన్స్ ని మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఎవరు వారసులు అవుతారు అంటే, నంబర్ 1 అల్ ఇబ్న్ అంటే కొడుకు. ఇబ్న్ కొడుకు. అల్హమ్దులిల్లా. ఇప్పుడు చూడండి ఇక్కడ మా నసీరుద్దీన్ జామయ్య గారు మీకు స్క్రీన్ మీద ఎవరెవరు వారసులు అవుతారు మరియు వాళ్ళకి తెలుగులో ఏమంటారు అన్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. చాలా ఈ స్క్రీన్ మీద ఏదైతే తెలుగులో రాసి ఉన్నాయో, ఎవరికైతే అరబీ వచ్చో వాళ్ళు అరబీలో కూడా నోట్ చేసుకోండి. అలాగే తెలుగులో పక్కన ఏదైతే ఉందో దాన్ని కూడా ఇన్షాల్లా తబారతాల మీరు నోట్ చేసుకోండి. మరియు అందరూ ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి, ఇదే చాలా ఇంపార్టెంట్ విషయం. నేను చెప్పానుగా మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఫస్ట్ విషయం ఇన్షాల్లా తబారతాల ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ 15 మంది గురించి మీరు గుర్తు పెట్టుకోవాలి, మరియు లైన్ గా గుర్తు పెట్టుకోవాలి. ఇది లైన్ గా గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ ఎవరు అవుతారు, తర్వాత ఎవరు అవుతారు, ఇది ఏదైతే ఇక్కడ 1 by 1 రాసి ఉందో ఇది ఊరికి అలాగే రాయలేదు. ఎలా గుర్తు వస్తే అలా రాసి పెట్టలేదు. ఇక్కడ ఈ 1 by 1 ఇక్కడ రాయడం జరిగింది. ఫస్ట్ కొడుకు అవుతాడు, దాని తర్వాత మనవడు, అలా ఈ లైన్ గా ఉంది. కొడుకు లేకపోతే మనవడు, తండ్రి లేకపోతే తాత, ఇలా అని లైన్ గా వాళ్ళు 1 by 1 వస్తారు. అలాగే మీరు కూడా లైన్ గా దానికి గుర్తు పెట్టుకోవాలి. ఓకే, అయితే 15 మంది వారసులు అవుతారు పురుషుల్లో. 15 మందికి వారసత్వపు హక్కు ఎలుతుంది. ఆ 15 మంది ఎవరు చూడండి స్క్రీన్ మీద అందరూ. నంబర్ 1 అల్ ఇబ్న్ అంటే కొడుకు. ఓకే, కొడుకు, దీని గురించి ఈ రిలేషన్ అందరికి తెలుసు, ఎక్కువ వివరించే ఇన్షాల్లా. రెండో నంబర్ మీద ఇబ్నుల్ ఇబ్న్, కొడుకు యొక్క కొడుకు అంటే బ్రాకెట్ లేని మనవడు. మనవడు కూడా వారసుడు అవుతాడు. దీని గురించి అంటే మనవడు ఎప్పుడు అవుతాడు, ఎప్పుడు కాడు, ఎందుకంటే ఫస్ట్ లో మనకు ఒక విషయం సమస్య వచ్చింది, మనవడికి వారసత్వంలో హక్కు ఉందా లేదా అని ఒక ఎగ్జాంపుల్ మనం చూసాము. ఆ ఎగ్జాంపుల్లో మనవడికి హక్కు లేదు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, పురుషుల్లో ఎవరైతే వారసులు అవుతారో వాళ్ళు మనవడు కూడా ఉన్నాడు అని చూస్తున్నాం. అయితే దీని గురించి ఇన్షాల్లా తర్వాత డీటెయిల్స్ తర్వాత వస్తాయి. మీకు ఒకవేళ దీని గురించి డౌట్ వచ్చినా మీరు అలాగే పెట్టుకోండి, నెక్స్ట్ క్లాసుల్లో ఈ డౌట్ ఇన్షాల్లా తర్వాత అలా క్లియర్ అయిపోయింది. అయితే మనవడికి కూడా వారసత్వంలో హక్కు ఉంది. మూడో నంబర్ మీద ఎవరు, అల్ అబ్ అంటే తండ్రి. తండ్రికి కూడా హక్కు ఉంటుంది. తర్వాత మనం చూద్దాం ఎవరు ఎప్పుడు హక్కుదారులు అవుతారు అనేది. ఓకే, దాని తర్వాత అబుల్ అబ్,
తండ్రి యొక్క తండ్రి అంటే తాత. తాతలో కూడా మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తల్లి యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో ఆ తాత వారసుడు కాడు. తాతలో ఇద్దరు తాతలు ఉంటారు. ఓకే, ఒక తాత ఎవరు? తండ్రి యొక్క తండ్రి. ఆ తాతకి ఆ వారసత్వంలో హక్కు ఉంటుంది. కానీ ఆ తల్లి యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో ఆ తాతకి హక్కు ఉండదు. అయితే ఇక్కడ ఎవరు తాత అంటే అబుల్ అబ్ అంటే తండ్రి యొక్క తండ్రి. నాలుగో నంబర్ మీద. ఐదో నంబర్ మీద ఆ సొంత సోదరుడు అల్ అఖ్ అష్షఖీఖ్. ఐదు నంబర్ మీద ఎవరు? అల్ అఖ్ అష్షఖీఖ్ అంటే సొంత సోదరుడు. సోదరుడు మనకన్నా, ఇప్పుడు నేను చనిపోతే నాకన్నా పెద్ద సోదరుడైనా సరే, నాకన్నా చిన్న అన్నయ్య అయినా సరే, తమ్ముడైనా సరే, సోదరుడు ఇద్దరు వచ్చేస్తారు. సోదరుడు అనే వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే అన్న తమ్ముడు అంటే, ఇప్పుడు నేను అన్నయ్య అంటే ఎవరికైనా డౌట్ రావచ్చు, అరే తమ్ముడికి హక్కు ఉంటుందా లేదా అని. అందుకని ఆ డౌట్ రాకుండా మీరు ఏ వర్డ్ గుర్తుపెట్టుకోండి? సోదరుడు. సోదరుల్లో అన్నయ్య కూడా వచ్చేస్తారు, తమ్ముడు కూడా వచ్చేస్తారు. అయితే సొంత సోదరుడు ఐదో నంబర్ మీద. ఆరో నంబర్ మీద అల్ అఖ్ లి అబ్, తండ్రి వైపు సోదరుడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు ఇక్కడ? అల్ అఖ్ లి అబ్ అంటే తండ్రి వైపు సోదరుడు. తండ్రి వైపు సోదరుడు అంటే ఏమిటి? సొంత సోదరుడు మనం మనకు తెలుసు, సొంత సోదరుడు అంటే ఇప్పుడు నాకు ఒక సోదరుడు ఉన్నాడు. మేము ముగ్గురు సోదరులు అనుకోండి. ఎగ్జాంపుల్, మేము ముగ్గురు, నేను నా తర్వాత ఇద్దరు ఉన్నారు. ఈ ముగ్గురు లేదా నలుగురు అనుకోండి, నలుగురు పెట్టుకోండి, నాతో కలిపి నలుగురు, నన్ను విడిచి నాకు ఇంకా ముగ్గురు సోదరులు ఉన్నారు. ఇది ఎగ్జాంపుల్ లాగా మీరు అర్థం చేసుకోండి. ఒక సోదరుడు సొంత సోదరుడు. సొంత సోదరుడు అంటే ఇప్పుడు నా ఒక సోదరుడు ఎగ్జాంపుల్ గా అబ్దుల్లా అనుకోండి. ఓకే, నా ఒక సోదరుడు పేరు అబ్దుల్లా. ఈ అబ్దుల్లా నాకు సొంత సోదరుడు. అంటే సొంత సోదరుడు ఏంటి? అబ్దుల్లా అమ్మ నాన్న మరియు నా అమ్మ నాన్న ఇద్దరు ఒకటే. నా అమ్మ ఎవరో అదే అమ్మ అబ్దుల్లాకి కూడా. మా నాన్న ఎవరో అబ్దుల్లా నాన్న కూడా ఆయనే. అప్పుడు దానికి ఏమంటారు? సొంత సోదరుడు. అల్ అఖ్ అంటే తండ్రి వైపు సోదరుడు. తండ్రి వైపు సోదరుడు అంటే ఏమిటి? ఇప్పుడు నాకు, నేను చెప్పాను, నన్ను వదిలి ముగ్గురు సోదరులు ఉన్నారు. ఒక సోదరి పేరు అబ్దుల్లా, ఇంకో సోదరి పేరు అబ్దుర్ రహమాన్ అనుకోండి. అయితే ఆ అబ్దుర్ రహమాన్ నాకు ఎలాంటి సోదరుడు? తండ్రి వైపు సోదరుడు. తండ్రి వైపు సోదరుడు. తండ్రి వైపు సోదరుడు అంటే ఏమిటి? అబ్దుర్ రహమాన్ మరియు నా తండ్రి ఒకటే, కానీ మా ఇద్దరి అమ్మలు వేరే వేరే. అర్థమైందా? అల్ అఖ్ లి అబ్ అంటే తండ్రి వైపు సోదరుడు అంటే ఈ అబ్దుర్ రహమాన్ ఏదైతే నాకు సోదరుడు ఉన్నాడో ఆ అబ్దుర్ రహమాన్ మరియు నా తండ్రి ఇద్దరు తండ్రి ఒకటే, తండ్రి వైపు సోదరుడు, కానీ ఇద్దరి అమ్మలు వేరే వేరే. ఎగ్జాంపుల్ గా మా నాన్న రెండు పెళ్లి చేసుకున్నారు అనుకోండి. అయితే ఒక భార్యకి నేను పుట్టాను, ఇంకో భార్యకి నా సోదరుడు అబ్దురహమాన్ పుట్టారు. లేదా ఎగ్జాంపుల్ గా మా అమ్మ చనిపోయిన తర్వాత ఏమైంది, మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు, ఆ భార్యకి వేరే కొడుకు పుట్టారు, ఆ కొడుకు అబ్దురహమాన్. అయితే వీళ్ళిద్దరికి తండ్రి ఒకటే కానీ అమ్మ వేరే వేరే. ఆ రిలేషన్ కి ఆ సోదరుడికి ఏమంటారు? అల్ అఖ్ లి అబ్ అంటారు. అంటే తండ్రి వైపు సోదరుడు. దాని తర్వాత ఏడో నంబర్ మీద ఎవరున్నారు? అల్ అఖ్ లి ఉమ్, తల్లి వైపు సోదరుడు. అంటే ఇప్పుడు అది అర్థమైపోతే, దానిపైన తండ్రి వైపు సోదరుడు అర్థమైపోతే తల్లి వైపు సోదరుడు కూడా చాలా ఈజీ. అంటే ఇద్దరు తల్లి ఒకటే కానీ నాన్న వేరే వేరే. ఇప్పుడు నేను చెప్పాను నాకు ఇంకో మూడో సోదరుడు కూడా ఉంటాడు, ఆ ఉబైదుర్ రహమాన్ అని. అబ్దుల్లా, అబ్దుర్ రహమాన్, ఉబైదుర్ రహమాన్. అయితే ఉబైదుర్ రహమాన్ నాకు సోదరుడు. ఎలా సోదరుడు? ఉబైదుర్ రహమాన్ మరియు నా అమ్మ ఇద్దరు ఒకటే కానీ నాన్న వేరే వేరే. నా నాన్న వేరే, అబ్దుర్ రహమాన్ యొక్క, ఉబైదుర్ రహమాన్ యొక్క తండ్రి వేరే వేరే. అది ఎలా అవుతుంది? మా అమ్మ పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త చనిపోయిన తర్వాత వేరే మనిషికి పెళ్లి చేసుకున్నారు. అయితే తండ్రి వేరే వేరే, నా తండ్రి వేరే, నా ఉబైదుర్ రహమాన్ ఏదైతే సోదరుడు ఉన్నారో ఆయన తండ్రి కూడా వేరే, కానీ ఇద్దరు అమ్మ ఒకటే. దానికి ఏమంటారు? తల్లి వైపు సోదరుడు అంటారు. ఈ రిలేషన్స్ మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ మూడు రిలేషన్స్ మీరు అర్థం చేసుకుంటే దాని తర్వాత రిలేషన్స్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. అయితే ఫస్ట్ ఏముంది? ఐదో నంబర్ మీద అల్ అఖ్ షఖీ, సొంత సోదరుడు. సొంత సోదరుడు అంటే ఇద్దరు అమ్మ నాన్న ఒకళ్ళే ఉంటారు. అల్ అఖ్ లి అబ్, తండ్రి వైపు సోదరుడు అంటే ఇద్దరికి తండ్రి ఒకటే కానీ తల్లి వేరే వేరే. అల్ అఖ్ లి ఉమ్, తల్లి వైపు సోదరుడు అంటే
ఇద్దరికి తల్లి ఒకటే కానీ తండ్రి వేరే. రిలేషన్ మీకు అర్థమైపోయింది. ఇప్పటికి 7 మెంబర్స్ అయిపోయారు, 7 దాని తర్వాత 8వ నంబర్ మీద ఎవరు? ఇబ్నుల్ అఖ్ అష్షఖీఖ్, సొంత సోదరుని కొడుకు. అంటే ఎవరు? సొంత సోదరుని కొడుకు అంటే అన్నయ్య కొడుకు ఎవరైతే ఉంటారు, దానికి ఉర్దూలో భతీజా అంటాం, అన్నయ్య కొడుకు. ఇప్పుడు అన్నయ్యల్లో కూడా ఈ 3 రిలేషన్స్ ఉంటాయి. అంటే సొంత అన్నయ్య, తండ్రి వైపు అన్నయ్య, తల్లి వైపు అన్నయ్య. అయితే వాళ్ళ కొడుకులు ఫస్ట్ వాళ్ళు వస్తారు, అంటే నా సోదరులు వస్తారు. దాని తర్వాత తండ్రి వైపు అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇస్లీ సోదరుడు వచ్చారు. సోదరుడు ఓకే సోదరుడు, అన్నయ్య అయినా తమ్ముడు అయినా సరే. సొంత సోదరుడు, తల్లి వైపు సోదరుడు, తండ్రి వైపు సోదరుడు. ఈ ముగ్గురు తర్వాత ఎవరు వస్తారు? సొంత సోదరి కొడుకు. వాళ్ళ ముగ్గురు లేకపోతే వాళ్ళ కొడుకులు వస్తారు. వాళ్ళ కొడుకుల్లో కూడా ఫస్ట్ ఎవరు? సొంత సోదరి కొడుకు వస్తాడు. దాని తర్వాత 9వ నంబర్ మీద తండ్రి వైపు సోదరుని కొడుకు. ఫస్ట్ సొంత సోదరి కొడుకు ఉన్నాడా చూద్దాం. దాని తర్వాత మనం ఏం చూస్తాం? తండ్రి వైపు సోదరుడు ఉంటే ఆ తండ్రి వైపు సోదరి కొడుకుని చూస్తాం. ఇక్కడ తల్లి వైపు సోదరి కొడుకు రాడు. చూడండి పైన 7 మనం లైన్ గా 3 చూస్తాం. సొంత సోదరుడు, తండ్రి వైపు సోదరుడు, మరియు తల్లి వైపు సోదరుడు. కానీ దాని తర్వాత స్టెప్ వాళ్ళ కొడుకుల్లోకి ఒకవేళ వచ్చేస్తే సొంత సోదరి కొడుకు వస్తాడు, దాని తర్వాత తండ్రి వైపు సోదరి కొడుకు వస్తాడు, తల్లి వైపు సోదరి కొడుకు ఈ లిస్ట్ లో రాడు. ఓకే, తల్లి వైపు సోదరు వస్తాడు కానీ తల్లి వైపు సోదరి కొడుకు రాడు. ఓకే, అందుకనే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాలి, దీన్ని బైహార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత 10వ నంబర్ మీద ఎవరు? అల్లాం అష్షఖీ, సొంత బాబాయ్ అంటే తండ్రి సోదరుడు. బాబాయ్ అంటే మనకు తెలుసు అన్న, తండ్రి వల్ల అన్నయ్య లేదా తండ్రి వల్ల తమ్ముడు. అందుకే ఇక్కడ ఏమి రాశారు? తండ్రి యొక్క సొంత సోదరుడు. అల్లాం అష్షఖీ అంటే తండ్రి యొక్క సొంత సోదరుడు. దాని తర్వాత 11వ నంబర్ మీద అల్లాం లిఅబ్, తండ్రి వైపు బాబాయ్ అంటే నాన్నకి ఆ సోదరుడు ఎలాంటి సోదరుడు వాడు? తండ్రి వైపు సోదరుడు, నాన్న యొక్క తండ్రి వైపు సోదరుడు. మళ్ళీ ఇక్కడ కూడా నాన్న యొక్క తల్లి వైపు సోదరుడు రాడు. ఓకే, ఇక్కడ కూడా నాన్న తల్లి వైపు సోదరుడు రాడు. దాని తర్వాత ఇబ్నుల్ అమ్ అష్షఖీ, సొంత బాబాయ్ కొడుకు. ఫస్ట్ సొంత బాబాయ్, దాని తర్వాత తండ్రి వైపు బాబాయ్, దాని తర్వాత సొంత బాబాయ్ కొడుకు, మరియు దాని తర్వాత తండ్రి వైపు బాబాయ్ కొడుకు. ఈ లిస్ట్ మీరు ఇక్కడ వరకు గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత 14వ నంబర్ మీద భర్త. ఓకే, 14వ నంబర్ మీద ఎవరు వస్తారు? భర్త కూడా వారసుడు అవుతాడు. ఎలాగైతే మనం చూసామో భర్త ఎలా వారసుడు అవుతాడు? నికాహ వల్ల, పెళ్లి కూడా ఒక కారణం, ఆ కారణం వల్ల భర్త కూడా వారసుడు అవుతాడు. 15 నంబర్ మీద మర్ద్ హై తో భార్య, బీవి హై తో ఫిర్ షోహర్. అయితే 14వ నంబర్ మీద ఇన్షాల్లా భర్త, మరియు 15వ నంబర్ మీద బానిసకు విముక్తి కలిగించేవాడు. ఎలాగైతే దీని గురించి కూడా లాస్ట్ క్లాస్ లో మనం తెలుసుకున్నాము, కారణాల్లో ఒక వ్యక్తి బానిసలకి విముక్తి పొందే కలిగిస్తే ఆ బానిస దాని తర్వాత ఏదైతే డబ్బు సంపాదించి ఆ బానిస మామూలు వ్యక్తిగా అయిపోయి విముక్తి పొందిన తర్వాత ఒకవేళ చనిపోతే ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? ఎవరైతే విముక్తి కలిగించారో వాళ్ళకి వెళ్తాయి. అయితే ఈ 15 మంది పురుషులు వారసులు అవుతారు. వారసత్వంలో ఈ 15 మంది పురుషులకి హక్కు ఉంటుంది. అయితే మొత్తం ఎంత మంది వీళ్ళు? 15 మంది. ఈ 15 మంది యొక్క లిస్ట్ మీరు బైహార్ట్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి, లేదా గుర్తుండకపోతే కనీసం మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి. ఈ స్క్రీన్ మీద కూడా మీకు ఇవ్వడం జరిగింది, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఇన్షాల్లా తర్వాత కావాలంటే దానికి తర్వాత ఇన్షాల్లా మన నసీరుద్దీన్ జామే గారు గ్రూప్ లో కూడా షేర్ చేస్తారు. చాలా ముఖ్యమైనది ఈ లిస్ట్ ఏదైతే ఇప్పుడు మనం చూసామో, ఈ లిస్ట్ చాలా ముఖ్యమైనది.
మరియు ఒకవేళ దాంట్లో ఏదైనా రిలేషన్ మీకు అర్థం కాకపోతే దాని గురించి ఇన్షాల్లా తర్వాత మీరు అడగండి.